స్టూడెంట్స్, మైసెల్ పార్థసారథి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్. గత 2-3 రోజుల నుంచి మనం న్యూస్ పేపర్స్లో చూస్తే ట్రాన్స్కో కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క జాబ్ అప్డేట్స్ చూసుకుంటే మనకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే ఎన్పీడీసీఎల్, అదేవిధంగా ఎస్పీడీసీఎల్లో ముఖ్యంగా జూనియర్ లైన్మెన్స్కి ప్రమోషన్స్ ఇవ్వడం, అదేవిధంగా ఎస్పీడీసీఎల్లో 7 సంవత్సరాల తర్వాత సుమారు 2000 మందికి పైగా ప్రమోషన్స్ ఇవ్వడం మనము న్యూస్లో చూశాం స్టూడెంట్స్. ఆ న్యూస్లోనే మనకు ఒక చిన్న లైన్ కూడా ఇచ్చారు, ఏంటంటే ఏదైతే ఖాళీలు ఏర్పడ్డాయో వాటన్నిటినీ జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్ణయించుకోవడానికి ఒక ప్లాన్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారని. అంతకుముందు వచ్చిన అప్డేట్ కూడా మనకు ఒకటి గుర్తుంది, ఏంటంటే ఎలిజిబిలిటీ సేమ్ ఉన్నప్పుడు కామన్ ఎగ్జామ్ పెట్టుకొని మెరిట్ లిస్ట్ ద్వారా డిఫరెంట్ పోస్టింగ్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారని. సో ఇవన్నీ మనకు సెప్టెంబర్లో తెలుస్తుంటాయి. బట్ ఇక్కడ నేను ముఖ్యంగా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా జూనియర్ లైన్మెన్, అదేవిధంగా సబ్ ఇంజనీర్, అదేవిధంగా ఏఈ, అదేవిధంగా టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఏడబ్ల్యూఈ, ఇవన్నీ మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ రావడం ఖాయం. అక్టోబర్లో నోటిఫికేషన్ రాయడం ఖాయం ఎంతనో, అదేవిధంగా ఎగ్జామ్ కూడా జనవరిలోనే ఉంటుంది స్టూడెంట్స్. మరి అక్కడ సుమారుగా మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనుకున్నా కూడా, అక్టోబర్ మిడిల్లో మనకు నోటిఫికేషన్ వచ్చినా జనవరిలో ఎగ్జామ్ అయినా కూడా మనకు ప్రిపరేషన్కి టైం అనేది అంత కరెక్ట్గా సరిపోకపోవచ్చు స్టూడెంట్స్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ ఒక ఆఫ్లైన్ బ్యాచ్ని, ఆన్లైన్ బ్యాచ్ని జేఎల్ఎం వాళ్ళకి, అదేవిధంగా సబ్ ఇంజనీర్స్ వాళ్ళకి, అదేవిధంగా ఏఈ వాళ్ళకి స్టార్ట్ చేశాం, సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్, అదేవిధంగా ఆన్లైన్ బ్యాచెస్ని కూడా మనము స్టార్ట్ చేయబోతున్నాం. ఏ బ్యాచ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం, ఏ రోజు స్టార్ట్ చేస్తున్నాం నేను ఈ వీడియోలో చెప్తాను స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ మనకు సబ్ ఇంజనీర్స్ అయినా సరే, జేఎల్ఎం అయినా సరే డిస్ట్రిక్ వైజ్ పోస్టులు ఉంటాయి, అసిస్టెంట్ ఇంజనీర్స్ కొన్ని జోన్ వైజ్గా ఉంటాయి. సో వీటన్నిటినీ మనము క్రాక్ చేయాలన్నా, వీటిని సంపాదించాలన్నా మనము ఆ జిల్లాలో, ఆ జోన్లో, ఆ కేటగిరీలో టాప్ మోస్ట్లో ఉండటానికి ప్రయత్నించాలి. మరి అలా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనము ప్రిపరేషన్ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, జేఎల్ఎం, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ బ్యాచ్ని మనము తెలుగు మీడియంకి కొత్త బ్యాచ్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి న్యూ బ్యాచ్ మనము రేపే స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. 22 ఆగస్ట్ 2024 తెలుగు మీడియంకి సెపరేట్ బ్యాచ్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బ్యాచ్. ఇక్కడ మనము సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, ఒక పక్కా ప్లాన్తో సిస్టమేటిక్గా క్లాస్ వర్క్, అదే రోజు క్లాస్ పైన రివిజన్, అదే రోజు ఆ జరిగిన క్లాస్ పైన ఒక షార్ట్ నోట్స్, అదే రోజు ఆ జరిగిన టాపిక్ పైన ఎగ్జామ్, ఇవన్నీ మనం సిస్టమేటిక్గా జరుపుకుంటూ వస్తున్నాం. ఇలాగే ఈ బ్యాచ్లో కూడా మిమ్మల్ని మేము సబ్జెక్ట్ పైన కాన్ఫిడెంట్ తీసుకురావడానికి అదే స్టైల్లో ఇక్కడ కూడా చేస్తాం స్టూడెంట్స్. సో జేఎల్ఎం వాళ్ళకి తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ రేపే స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. స్టూడెంట్స్, మరి ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం, అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇస్తున్నాం. ఆన్లైన్లో అంటే జాబ్ చేసుకునే వాళ్ళు, రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్కు రావడానికి కష్టపడే వాళ్ళు, వీళ్ళందరూ ఆన్లైన్లో తీసుకోవచ్చు, కేవలము మీకు 4000 రూపీస్ మాత్రమే. మరి ఆఫ్లైన్లో తీసుకున్నప్పుడు ఆఫ్లైన్, ఆన్లైన్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ మీకు ఇక్కడ కేవలము 12000 రూపీస్ మాత్రమే స్టూడెంట్స్. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని, ఎందుకంటే ముఖ్యంగా జేఎల్ఎం వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి స్టూడెంట్స్. ఇది జేఎల్ఎం బ్యాచ్ గురించి. అదేవిధంగా సబ్ ఇంజనీర్ బ్యాచ్ మనము అది కూడా రేపే స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. 22 ఆగస్ట్ 2024 రేపే మనము సబ్ ఇంజనీర్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా మీకు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఆఫ్లైన్ 10,000 ఓన్లీ,
అదేవిధంగా ఆన్లైన్ కూడా మీకు కేవలం 4000 రూపీస్ మాత్రమే స్టూడెంట్స్. సో ఈ జేఎల్ఎం సబ్ ఇంజనీర్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా saimeda.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ మొబైల్ నెంబర్స్ ద్వారా మీరు కనుక్కొని వెంటనే వీలైనంత త్వరలో అంటే ఆన్లైన్లో జాయిన్ అయిపోండి. రేపే ఆఫ్లైన్ బ్యాచ్. సో స్టూడెంట్స్ ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు మాత్రం రేపే రండి, ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ అనేది రేపే స్టార్ట్ అవుతుంది కాబట్టి కంటిన్యూటీ దెబ్బతినకుండా మీకు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ట్రాన్స్కో, డిస్కమ్, జెన్కో, టీజీపీఎస్సీ, ఏఈ, ఏడబ్ల్యూఈ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి మీకు 23rd August 2024 రోజు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. మరి ఇక్కడ ఫీ పర్టికులర్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఫీ పర్టికులర్స్ ఎలా ఉన్నాయంటే ఆన్లైన్లో ఇక్కడ మీకు రెండు రకాలుగా ఇస్తున్నాం. 6 మంత్స్ కోర్స్ 6900, 1 ఇయర్ కోర్స్ ఓన్లీ 10000 రూపీస్ మాత్రమే. ఇది ఆన్లైన్. అదేవిధంగా ఆఫ్లైన్ వచ్చేసి యాక్చువల్ ఫీ 36000 అయితే మీకు 10000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ మీరు ఎవరైతే ఏఈ, ఏడబ్ల్యూఈ, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఆఫ్లైన్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ మొబైల్ నెంబర్స్కి ఫోన్ చేయండి. అదేవిధంగా స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్టూడెంట్స్. వీలైనంత త్వరలో మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఒక టార్గెట్ 100 డేస్ అని పెట్టుకోండి. పక్కా ప్లాన్తో ప్రిపేర్ కండి. 100% మీరు ఇక్కడ సక్సెస్కి దగ్గరగా కావాలి. 99% మీరు జాబ్ని కూడా సాధిస్తారని ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్తో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.